వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నెలలో పంతొమ్మిదవ తేదీన ఈ నెల పంతొమ్మిదవ తేదీన మాస శివరాత్రి ఈ యొక్క మాస శివరాత్రి రోజు కనుక ఇలా కనుక మీరు చేశారనంటే కనుక తప్పకుండా మీకు జీవితంలో వస్తున్నటువంటి విఘ్నాలు అన్ని కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు తప్పకుండా కలిగి తీరుతాయి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏమిటనంటే మనకి మాస శివరాత్రి అంటే నెలకి ఒక మాస శివరాత్రి వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే అయితే ఆ రోజున మీరు శివారాధన అనేది ఎక్కువగా చేయాలి ముఖ్యంగా శివాలయానికి వెళ్లి ఆ ఈశ్వరునికి అభిషేక అర్చనలను చేయించుకొని మీరు ఆ స్వామివారిని మనస వాచ కర్మణ వేడుకొని ఒక ఐదు రూపాయల నాణ్యాలను తీసుకుని ఆ స్వామివారికి చూపించి అది తీసుకువచ్చి ఈ యొక్క గల్లా పెట్టులో వేసుకోండి వ్యాపారస్తులు అయితే అలాగే ఉద్యోగస్తులు అయితే చక్కగా మీ ఇంట్లో బీరువాలో కాని పర్సులో కాని పెట్టుకోండి ఇలా కనుక మాస శివరాత్రి రోజున యొక్క చిన్న క్రియను చేసి మరలా ప్రదోష కాలము అంటే మాస శివరాత్రి రోజున కాలంలో సాయంత్రము ఐదున్నర తరువాత ఆ స్వామి దగ్గరకు మరలా వెళ్లి ఉడికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ స్వామి వారికి మీ మనసులో ఉన్నటువంటి సంకల్పము మీ కోరికలు ఏంటో చెప్పుకోవాలి అది వివాహం కాక ఇబ్బందులు పడేవారైతే రెండు కొబ్బరి బొండాలను తీసుకుని మాస శివరాత్రి రోజున ఆ ఈశ్వరునికి సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి వెంటనే వివాహం నిశ్చయం అవుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అని అనుకునే వారు ఆయన్ని తీసుకువెళ్లి స్వామివారికి చూపించి అది మీ యొక్క క్యాష్ బాక్స్ లో వేసుకోండి అలాగే మిగతా కోరుకులు ఏ ఉన్నప్పటికీ కూడా మీకు ప్రదోష కాలంలో పదకొండు ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం స్తంభం దగ్గర ధ్వజ స్తంభం దగ్గర నుంచొని యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పాలను చెప్పుకొని స్వామివారి దగ్గర అర్చన చేసుకుని పెద్ద ప్రదా ప్రసాదాలు తీసుకుని వచ్చినట్లయితే తప్పకుండా మాస శివరాత్రి రోజున యొక్క చిన్న ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా అద్భుత యోగాలు సిద్ధిస్తాయి మరి ఈ యొక్క నెలలో మాస శివరాత్రి శుక్రవారం రావటము మహా విశేషం ఈశ్వర ఆలయాన్ని దర్శించిన తర్వాత పక్కనే ఉన్నటువంటి పార్వతి అమ్మవారికి కుదిరితే అర్చన చేపించుకోండి ఆ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎప్పుడు కూడా మనము పార్వతీదేవిని కనుక శుక్రవారం రోజున వేడుకున్నట్లయితే ధైర్య సాహసాలతో పాటుగా లక్ష్మి కటాక్షము అలాగే విజయము మనకు తప్పకుండా వచ్చి తీరుతాయి మరి మాస శివరాత్రి తో కలిసి వచ్చింది కాబట్టి పార్వతీదేవిని ఈ విధంగా ఈశ్వరుని ఈ విధంగా చిన్న క్రియతో కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా ఆ ఈశ్వరుడు పార్వతీదేవి యొక్క అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కూడా సమకూరుతాయి ఈ వీడియో కనుక మిగిలిన లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి